ఓం గం గణపతయే నమ ఓం దుమ్ దుర్గాయ నమ ఓం అగ్నిదేవాయ నమ కాశీ వారణాసి భారతవనిలోని సప్తమోక్ష నగరాల్లో క్షేత్రం ఒకటి కాశీలో మరణించిన జీవులు మోక్షం పొందుతారని హర్షవాక్కు కాశీ జ్యోతిర్లింగ పీఠం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి సతీదేవి కుడికుండలం ఇక్కడ పడిందని శాస్త్ర వచనం పథ బ్రాహ్మణం నారద స్కాంద పురాణాలు రామాయణ మహాభారతాలు జైన బౌద్ధ గ్రంథాలు కాశీక్షేత్ర మహిమను వర్ణించాయి ప్రళయకాలంలోనూ వినాశనం లేక ప్రకాశించేది కనుక కాశీ అయింది వరణ అసి అనే రెండు గంగానది పాయల నడుమ ఐదు కోసుల మేర వ్యాపించిన సీమ వారణాసి శివుడు ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టకుండా నివసిస్తుంటాడు కనుక అవిముక్తం శాశ్వతానందానికి విహారవనం కాబట్టి ఆనందకాననం ప్రళయకాలంలో భస్మావశేషాలై మహాభూతాలు అక్కడ నివసిస్తాయి కనుక మహా స్మశానం రుద్రుడి నివాసం కనుక రుద్రవాసం సంసార దోషాలని వారించేది వరణ ఇంద్రియ దోషాలని ఖండించేది అసి వెరసి వారణాసి విశ్వేశ్వరుడు కాశీ గంగా ఇక్కడ దైవక్షేత్ర తీర్థాలు కలికాలం కర్మమని మూడింటికి కంటకప్రాయమైన పరమశివుడి త్రిశూలాగ్రం మీద ప్రళయకాలంలోనూ నిలిచి ఉంటుంది కాశీ కాశీ ధర్మానికి ఆస్థానం అర్ధానికి అంగడి కామానికి ఘంటాపథం అంటే రాచబాట మోక్షానికి క్షేత్రం సకల కళ్యాణానికి అధికారణం అష్టసిద్ధులకు ఉనికి పట్టు సంకల్పాలకు కల్ప వృక్షం కలుషాలకి రాకాశి అంటారు శ్రీనాథకవి కాశీలో ప్రాణినిర్యాణ వేళలో చెవి పైన ఉండేటట్లు నేల మీద వాలి దీర్ఘ నిద్రలో ఉంటే పరమశివుడు కుడిచెవిలో ప్రణవోపదేశం చేస్తాడట అమ్మవారు వాత్సల్యంతో పైట కొంగుతో విరుసు విసురుతుందట డుండి గణపతి తన తొండం కొనతో చల్లని నీళ్లు చిలకరిస్తాడట గంగాదేవి సాకారంగా వచ్చి తన మృదు హస్తాలతో దేహం నిర్ముతుందట భృంగీశ్వరుడు నొసట విభూతి దిద్దుతాడట బతుకులోని అనుబంధాలను చివరి కాశీ కాశీక్షేత్రంలో ఇంత రమ్యంగా ఉంటుందని విశ్వాసం శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగంతో పాటు పద్నాలుగు సుప్రసిద్ధ లింగాలు అనేక నిగూఢ లింగాలు ఉన్నాయి దధీచి గౌతముడు దూర్వాసుడు జైగీశవ్యుడు మొదలైన మహర్షులు అష్టదిక్పాలకులు నవగ్రహాలు అప్సరసలు ఇక్కడ శివలింగాలను ప్రతిష్ఠించారు మనువంశ ప్రభువైన అయిన రిపుంజయుడు దివోదాసుడనే పేరుతో చిరకాలం కాశీలో ధర్మపాలన సాగించి శశరీరంగా కైలాసానికి వెళ్ళాడని ఐతిహ్యం ఉంది ఆదిశంకరుడు తన ధార్మిక దిగ్విజయ యాత్రను కాశీ నుండే ప్రారంభించారు మనీషా పంచకం వెలసింది ఇక్కడే రామానందుడు కబీరు మధుసూదన సరస్వతి జగన్నాథ పండిత రాయులు తులసీదాస్ మొదలైన వారికి కర్మభూమిది చిత్తం కరుడు పార్శ్వనాథుడు ఇక్కడే జన్మించాడు కాశీ సమీపంలోని సారనాథ్ వద్ద బుద్ధుడు తన మొదటి ధర్మచక్ర ప్రవర్తన ప్రసంగం చేశాడు కాశీలోని మణికర్ణిక పవిత్ర పుష్కరిణి ఒకప్పుడు ఈశ్వరుడు చక్రపాణిని క్షేత్రపాలకుడిగా ఉండమని కూరగా అంగీకరించి తన చేతి చక్రంతో ఒక చెరువు తోవాడు ఆ శ్రమ వల్ల ఆయన దేహం నుంచి కారిన స్వేదంతో తటాకం నిండింది శివుడు అందులోకి తొంగి చూడగా ఆయన చెవి కమ్మి ఆ పుష్కరిణిలో పడింది అందుకే మణికర్ణిక అయింది దశాశ్వమేధ ఘాట్ కేదార ఘాట్ హనుమాన్ ఘాట్ వంటి స్నానవాటికలు ఇంకా లోలార్క మాధవం జ్ఞానవాపి అన్నపూర్ణ దండపాని డుండి విఘ్నేశ్వరుడు కాలభైరుడు మొదలైన వారి సేవనం కాశీయాత్రలో తప్పక చేయదగినయి సమాప్త